నెల్లూరు రూరల్ నియోజకవర్గం 31వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు సమీపంలోని చౌటుమిట్టి గిరిజన కాలనీలో 80 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. డివిజన్ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆదాలకి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులకు ఎంపీ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆదాల మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎంత పెద్ద స్థాయిలో చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే అన్నారు. 31వ డివిజన్ అభివృద్ధికి ఇంకా మరికొన్ని నిధులను తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని ప్రజలకు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి, నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. నాలుగు సచివాలయ పరిధిలో 80 లక్షల రూపాయలకి మనం రోడ్లైతేనేమి డ్రైన్లైతేనేమి శంకుస్థాపన చేసుకున్నాం. గతంలో ఒక పైప్ లైన్ వర్క్కి శంకుస్థాపన చేసేది పూర్తయింది. ఇంకా ఇది ఎక్కువగా పేదవాళ్ళు నివసించే ప్రాంతంగా కొత్తగా పెరిగిన ప్రాంతము. ఇక్కడ చాలా నిధులు అవసరం ఉన్నాయి. ఇంకొక 2 కోట్ల 50 లక్షల రూపాయలని ఒక నెల లోపల శాంక్షన్ చేసి శంకుస్థాపన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా పేద మధ్యతరగతి వారందరికీ కూడా అన్ని వర్గాల వారికి ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ సంక్షేమాన్ని ఎక్కడ ఆపకుండా అందించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం అని కూడా తెలియజేసుకుంటూ, ఒక సంక్షేమమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎక్కడ వెనుకడుగు వేయకుండా చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఈరోజు నాడు నేడు కింద పేదవాళ్ళు నివసించే ప్రాంతంలో ఉండే ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా రూపురేఖలు మార్చడం, ఆ విద్యార్థులకి మంచి భోజన వసతి కల్పించడం, వారి తల్లులకు ఖాతాల్లో అమ్మఒడి కింద డబ్బులు వేయడం, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు మన ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడ కూడా జరగటం లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు మహిళల పేర్లతోనే వస్తున్నాయి. మహిళలను అత్యధికంగా గౌరవించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా వస్తే సగం సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు అందరు కూడా ఆలోచించుకోవాలి, మనకి ఎవరు చెప్పిన మాట నిలబెట్టుకొని కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళని ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మీరందరు కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు స్వాగతించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ వ్యవస్థ చేయగలిగినంత కార్యక్రమాలనే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చేటటువంటి ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. కొత్తగా ఒక వీధి తయారైతే ఒక రోడ్డు అవసరం అవుతుంది, ఒక కాలువ అవసరం అవుతుంది, ఎలక్ట్రిసిటీ పోల్స్ అవసరం అవుతాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా శాసనసభ్యులతో సమన్వయం అయ్యి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆ సౌకర్యాలని అందించేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. మరి గత 4-4.5 సంవత్సరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజానీకం ఆశీర్వదించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు కానివ్వండి మున్సిపల్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా అధికార పార్టీ చేతుల్లోనే ఉంది ఎక్కడ కూడా వేరే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అది మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు ఎక్కడ కూడా ప్రజలు ఇంకొకరికి అవకాశం ఇవ్వకుండా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసంతో నమ్మకంతో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం మొత్తం వాళ్ళకి కావాల్సిని వాళ్ళకి మీకు ఏదైనా అవసరమైని వాళ్ళు చేతనైనంత వాళ్ళు చేయడానికి ఈ రోజు మీ ప్రాంతాలకు వస్తున్నామే తప్ప ఇక్కడ ఎవ్వరు కూడా రౌడీలకి పోకిరి మూకలకి ఆ గుంపుకి ఇటువంటి పరిస్థితులు గాని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇట్టి ఛాయలు కూడా రావు అటువంటి వాళ్ళెవరూ కూడా ఆయన దగ్గర నిలవలేరు అందుకనే చాలా ధైర్యంగా చెప్తున్నాం ప్రతి చోట ఇది మీకు సమస్య ఏదైనా ఉంటే మీరు లక్షణంగా వచ్చి పని చేయించుకోండి శక్తి ఉన్నంత వరకు చేస్తారు చేయగలిగిందైతే చేస్తారు దీనికి ఎవడి బెదిరింపు ఎవడి ప్రాబల్యము అవసరం లేదని మనం చేస్తాం రేపు మళ్ళీ ఈ నాలుగు ఇప్పుడే కాదండి మళ్ళీ సచివాలయానికి అదనపు నిధులు తీసుకొని వస్తున్నాడు ఆయన ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క సచివాలయానికి దాదాపు కోటి రూపాయలు అదనంగా ఈరోజు వచ్చేటటువంటి పరిస్థితి మరి ఇన్ని నిధులు తీసుకొని వచ్చి ఈ రేపు మార్చి వరకు ఇంకా ఒక నాలుగైదు మాసాలు ఉంది ఈ నాలుగు మాసాల్లో కూడా చేతనైనంత అభివృద్ధి కార్యక్రమాలు మీ ప్రాంతాల్లో చేసి మీ మన్ననలు పొంది మీ ఆశీర్వాదం కోసం వస్తామే తప్ప దౌర్జన్యమో బెదిరింపులు రౌడీలకి మా దగ్గర స్థానం లేదని చెప్పి మనం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా